కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము. యెహోవా శరణుజొచ్చియున్నాను, పక్షివలే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటయ్యలా? దుష్టులు విల్లెక్కి పెట్టియున్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించియున్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని కందకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు.